తమిళనాడులో దళపతి విజయ్ కొత్త పార్టీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఎందుకు విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు? తమిళనాడులో పొలిటికల్ స్పేస్ ఉందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయ్ టీవీకి మధ్య పోటీ ఉంటుందా? విజయ్ తమిళ రాజకీయాలని మలుపు తిప్పుతారా? తమిళనాట రాజకీయాలు రసవత్రంగా మారబోతున్నాయి. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు హీరో విజయ్. ఈ ప్రకటనతో తమిళనాట ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు చెప్పారు ఆయన. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇన్ని రోజులుగా సేవా కార్యక్రమాలకే పరిమితమైన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావడం అభిమానులను ఖుషి చేస్తోంది. పార్టీ ప్రకటనకు ముందు విజయ్ మక్కళ్ ఇయక్కం అంటే తన అభిమాన సంఘం నిర్వాహకులతో చాలాసార్లు సమావేశమయ్యారు. పార్టీ పేరు, జెండా, ఎజెండాపై చర్చించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని తేల్చి చెప్పేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని చెప్పడంతో తమిళనాట విజయ్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా నడుస్తోంది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్నట్టు దళపతి విజయ్ కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నారు. 10+1+2 మెరిట్ స్టూడెంట్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో పొలిటికల్ ఎంట్రీని స్పీడప్ చేశారు విజయ్. తరచూ అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశమై పార్టీపై సుదీర్ఘ చర్చలు చేశారు. విజయ్ మక్కళ్ళ ఇయక్కంకు చిన్న మార్పులు చేసి తమిళగ వెట్రి కళగం పేరుని పార్టీకి ఫిక్స్ చేశారు. దళపతి రూటే సెపరేటు, ఎప్పుడూ జనంలో ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కనుసైగలతోనే ఫ్యాన్స్కు సంకేతాలు ఇచ్చేవారు. సినిమాల్లోనూ రాజకీయాలపై పంచులు పేలుస్తూ వచ్చారు. 2018 వచ్చిన సర్కార్ సినిమాలో ఓట్ రిగ్గింగ్ గురించి దళపతి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయ పోరాటం ద్వారా సాధించుకునే ఎన్ఆర్ఐ పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఛాన్స్ వస్తుంది. అంతకుముందు ఈ సినిమా ఆడియో ఈవెంట్లో ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని అభిమాన్ అడిగిన ప్రశ్నకు క్లియర్ కట్గా సమాధానం ఇచ్చారు విజయ్. సీఎం అయితే సినిమాల్లో ఎప్పటికీ నటించనని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసి చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించిన వారే తప్ప ప్రజల కోసం పనిచేసిన వారు లేరన్నారు. ఇప్పుడు ఇవే డైలాగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో విజయ్కు మంచి స్పేస్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ను ఓట్లుగా మలిస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనడంలో నో డౌట్. ప్రజల్లోనూ మంచి పేరుంది. అందుకే విజయ్ పార్టీ ప్రకటన సెన్సేషన్గా మారింది. అరవ రాజకీయాల్లో ఫ్యూచర్లో ఇద్దరు నేతలే చక్రం తిప్పే అవకాశాలున్నాయి. ఒకరు విజయ్, ఇంకొకరు ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే తమిళనాడులో అన్నాడీఎంకే పని అయిపోయింది. వర్గపోరుతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కమల్ హాసన్ పార్టీని నడపలేకపోతున్నారు. ఆయన పార్టీ పెట్టారే తప్ప ఏమాత్రం ప్రభావం చూపలేదు. రజనీ ఎలాగూ పాలిటిక్స్కి రానని తేల్చేశారు. జాతీయ పార్టీలకి ఇక్కడ స్పేస్ లేదు. తమిళ మాస్ పాలిటిక్స్ని విజయ్, ఉదయనిధి ఊపేస్తారు అనడంలో సందేహం లేదు. దళపతి విజయ్ సరైన సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు బ్రైట్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఉండబోతోంది. 20 భవిష్యత్తు ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసినా మొదటిసారే అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ప్రభావం మాత్రం మామూలుగా ఉండదు. డిఎంకేకు గట్టి పోటీనివ్వడం పక్క. ఆ తర్వాత టర్మ్లో విజయ్ నెక్స్ట్ టార్గెట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. డిఎంకేలో స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిందే కీ రోల్. ఈ ఇద్దరు తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. సో రాబోయే 20 తమిళ రాజకీయాలను దున్నేస్తారు. పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుంది. సో మొత్తానికి విజయ్ పార్టీ తమిళనాడులో సరికొత్త సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.